వాక్యంలో నుండి ఒక భాగం చదువుకుందామండి మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం పేజ్ నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు ప్రార్థన దగ్గర తండ్రి పరిశుద్ధుడా కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి గతించిన వారమంతా మమ్మలను కాపాడి క్షేమముగా సజీవులుగా ఉండి ప్రభా ఈ పునరుద్ధాన దినమన మీ యొక్క సన్నిధికి వచ్చి మిమ్మలను ఆరాధించుటకు మమ్మలను నైనా నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం వారమంతా ప్రభా మరి రకరకాల పరిస్థితులు రకరకాల విషయాలు వాటన్నిటి నుండి మమ్మలను అద్భుతకరంగా మీరు తప్పించి మమ్మల్ని క్షేమముగా ఉంచి మీ సమాధానాన్ని అనుగ్రహించి నైనా ఈ విధముగా ప్రవా మీ ప్రజలైన వారితో మీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లుగా నన్ను మమ్ములను జ్ఞాపకం చేసినందుకు చేసుకున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం తండ్రి నా ప్రభా మరి ఇంతవరకు మేము మీ యొక్క సన్నిధిలో మిమ్మలను ఆరాధించి ఉన్నాము బళ్ళను సమీపిస్తూ ఉన్నాము వాక్యాన్ని జానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి ఏ జీవాహారం అయితే మా కొరకు సిద్ధపరచినారో ఆ జీవాహారం తిమ్మలందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి హృదయమును నిండారులుగా తృప్తిపరచండి ప్రభా గిన్ని నిండి పుర్లే అనుభవము చేరి వచ్చిన ప్రతి బిడ్డకును నాకును దయచ్చేయండి మా హృదయాలకు మరి సరిపడిన వాక్యాన్ని మీరు దయచేయండి అపవాది దాని క్రియలు పాతాళ మందు బంధించండి ప్రతి చీకటి అంధకార శక్తులను నిద్రాత్మను ఏసు నామముల పాతాళ మందు బంధిస్తుండగా మీరును బంధించి ఈ స్థలమందు మీరే ప్రధాన యాజకుడివై నిలువబడి మాతో మాట్లాడుమని ఏ సున్నామ ప్రార్థించి వెడుకుంచాం తండ్రి ఐ లాస్ట్ వీక్ మనం ఈస్టర్ పండుగ చేసుకున్నాం పునరుద్ధాన దినం గూర్చి వర్తం మనం మనం విన్నాం అంతకుముందు వారము మట్టల ఆదివారము అయితే మనం ఒక టాపిక్ కంటిన్యూ చేస్తున్నాం పాపము అనే దాని గురించి మనం చూస్తున్నాం రెండు వారాలు మనం చూసాం మొట్టమొదటిగా దురాశ ద్వారా పాపము రెండవదిగా ఆజ్ఞాతి క్రమమే పాపము పాపము అనే దానికి బైబిల్లో కొన్ని పర్టిక్యులర్ డెఫినేషన్స్ ఉన్నాయి సో కొన్నిటిని ప్రభు కృపలో మనం ధ్యానిద్దాము ఈ వారము మనం చదువుకున్న అంశము మొదటి ఆహాను పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో చదువుకున్నాము సకల దుర్నీతియు పాపము ఇది ఒక డెఫినేషన్ అనమాట సో యాక్చువల్గా ఫస్ట్ అసలు దుర్నీతి అంటే ఏంటో మనం తెలుసుకుందాం దుర్నీతి అంటే ఇంగ్లీష్లో అన్రైషియస్నెస్ దానికి ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం ఏంటంటే నీతి నీతికి ఆపోజిట్ వ్యతిరేక పదమే దుర్నీతి నీతి అంటే ఏంటండి మనందరికీ తెలుసు కదా నీతి అంటే ఏంటో మనందరికీ బేసికల్గా మనందరికీ తెలుసు అయితే దుర్నీతి అంటే ఏంటండి నీతి కానిది ఏదో అదే దుర్నీతి సో ఇక్కడ పాపం అనే దానికి ఇచ్చిన డెఫినేషన్ యోహాను భక్తుడు ఏంటంటే సకల దుర్నీతియు పాపము సో అసలు దుర్నీతి గురించి వాక్యము ఏం చెప్తుందో మనం కొన్ని విషయాలు చూద్దామండి మరి యొక్క భాగంలో చూద్దాం రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలండి వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మనలేని లేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులని ఉండి తిన్నని మార్గమును విడిచి బెయ్యరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిన ఎట్లనగా నోరులేని గాము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క విరితనము అడ్డగించను బైబిల్ గ్రంథంలో దుర్నీతికి ఎగ్జాంపుల్ ఎవరంటే బిలాము బిలాము గురించి మనందరం కూడా వినే ఉంటాం బిలాము అనగానే మనకు గుర్తొచ్చే క్యారెక్టర్ ఏంటండి గాడిద గాడిద మాట్లాడడం బైబిల్ గ్రంథంలో నోరు లేని జీవి మాట్లాడడం మరి ఈ బిలాము సందర్భంలో మనం చూస్తూ ఉంటాం గాడిద మాట్లాడడం సో ఈ బిలాము ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పారంటే ఏమన్నారండి దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను ఈ దుర్నీతికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బిలాము అసలు ఈ బిలాము అంటే ఎవరంటే మనకి పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త అసలు బిలాము అంటే అర్థం ఏంటంటే దుష్టుడు అని అర్థం అండి బిలాం అంటే దుష్టుడు వికెట్ వన్ అంటారనమాట అతని పేరే దుష్టుడట అతను ఒక ప్రవక్త సో ఆ ప్రవక్తకి ఈ ప్రవక్త ఇస్రాయేలీల కాలంలో ఉన్న ప్రవక్త ఈ ప్రవక్తకి ఆ కాలంలో మరి మంచి దైవిక శక్తి కలిగిన ప్రవక్త తన దుష్టుడే కానీ తనకేముందండి దేవుని యొక్క శక్తి ఉంది దేవుడు తన్ కనబడ్డం దేవుడు తనతో మాట్లాడడం ఇవన్నీ కూడా అతనికి జరిగేవి సో ఈ బిలాముకి కూడా ఒకసారి ఇస్రాయేలీలు మరి కనాను దేశం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ మార్గ మధ్యంలో ఒక దేశం గుండా వారు వెళ్ళాల్సి వచ్చింది అదే మోయాబు దేశము ఆ మోయాబు దేశానికి ఒక రాజు ఉన్నాడు అతని పేరు బాలాకు అతని పేరు బాలాకు ఆ బాలాకు ఇస్రాయేలీల యొక్క మరి ఆ శక్తిని గూర్చి ఇస్రాయేలీల పక్షంగా దేవుడు ఉన్నాడు దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు అన్న విషయాలు తెలుసుకొని మనం ఇస్రాయేలీలతో పోరాడి గెలవలేము పోరాడి గెలవలేం కాబట్టి ఏం చేస్తున్నాడు వేరే దారిని వెతుక్కుంటూ ఉన్నాడు ఆ దారి ఏంటంటే ఈ బిలాము ప్రవక్తే కాదు అతను సోదె చెప్పే వ్యక్తి అనమాట లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం సైతాను విద్యను వారిలో సోద చెప్పించుకునేవారు మంత్ర ప్రయోగం చేసేవారు తర్వాత రకరకాల చేతబడులు మరి చిల్లంగితనము క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా జరిగించేవారు లోకములో అనేక మంది ఉన్నారు అయితే ఈ ప్రవక్త కూడా కొంచెం అటువంటి ప్రాక్టీసెస్ కలిగిన వ్యక్తి ఈ బిలాము ఏం చేశాడట ఈ బిలాముకు అటువంటి శక్తి ఉంది తనకి దైవిక శక్తి ఉంది దేవుడు వచ్చి మాట్లాడేవారు అయితే ఈ బిలాముని ఈ బాలాకు ఎందుకు పిలిపించాడంటే అతన్ని వా ఇస్రాయలీలను శపించడానికి పిలిచారట ఎందుకు శపించడానికి పిలిచారు అంటే మరి ఈ బిలాముకి ఎంత శక్తి ఉందంటే అతను దీవిస్తే వచ్చేదట అతను శపిస్తే శాపం వచ్చేదట అలాంటి ప్రవక్త కాబట్టి ఈ ఈ యొక్క బాలకు ఏం చేశాడు ఈ బిలామును ఆశ్రయించి నువ్వు నా దగ్గరకు వచ్చి నేను నీకు డబ్బు ఇస్తాను ధనం ఇస్తాను నీకు చాలా ఘనత కలుగు చేస్తాను నువ్వు వచ్చి ఏం చేయాలి నా పక్షంగా నిలువబడి ఇస్రాయేలీలను శపించమని కోరాడండి కోరితే అప్పుడు ఈ ప్రవక్త ఏం చేశాడు ఫస్ట్ టైము దేవుణ్ణి అడిగాడు ప్రవ్వా నేను వెళ్ళనా వద్దా అన్నాడు అంటే దేవుడు ఏం చెప్పారు నువ్వు వెళ్ళొద్దు ఎందుకంటే ఇస్రాయలీలు ఆశీర్వదించబడిన వారు నువ్వు వాళ్ళని శపించకూడదని చెప్పారు మరలా ఏం చేశారట ఆ మోయాబ్రాజు మళ్ళా బోల్డ్ అంత డబ్బు బంగారం ఇవన్నీ పట్టుకొని వచ్చి నీకు ఇంత డబ్బు ఇస్తాను ఇంత బంగారం ఇస్తాను నువ్వు వచ్చి ఇస్రాయేలీలను శపించమని చెప్పినప్పుడు అతను ఏం చేశాడు వెళ్ళడం ప్రారంభించాడు అప్పుడు మార్గమధ్యంలో తను వెళ్ళే గాడిదను ఏం చేశాడు దేవుడు సాధనమ్మగా వాడుకొని ఆ గాడిద ద్వారా బిలాముతో మాట్లాడి మరి ఆ ఇస్రాయేలీలు ప్రజలను శపించకుండా చేశాడు అయితే ఈ బిలాము విషయంలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఈనాడు కోకొలలుగా ప్రవక్తలు పాస్టర్స్ అని చెప్పుకునే వాళ్ళని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం వాళ్ళు దైవిక శక్తి కలిగినప్పటికీ కూడా దుష్టత్వం అనేది వాళ్ళలో ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ శాపము అనేది ఎందుకు ఎంచుకున్నారంటే మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఏముందంటే ఎన్ లేని శాపము తగులకపోవును పోవును అని ఉందండి హేతువు లేని శాపము తగులకపోవును అంటే దాని అర్థం ఏంటి హేతువు గల శాపము తగులుతుంది అనేది మనం గుర్తించాలి మరి ఈ శాపము అనేది వాటిని ఏమంటారంటే కర్సెస్ అంటారనమాట మరి ఈ యొక్క సోది చెప్పేవాళ్ళు చేతబడి తంత్ర ప్రయోగం చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రజలను శపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళ పని ఏంటండి ప్రజలను శపిస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతీయడం వాళ్ళ యొక్క ధనం మీద ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బతీయడం శస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రయోగములన్నీ కూడా దేనితో ముడిపడి ఉంటాయంటే శాపములతో ముడిపడి ఉంటాయి అయితే లేని శాపం తగులకపోవును అని ఉందండి అది హేతువు కలిగి ఉంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని శాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కానీ మనము అపవాదికి ఎప్పుడు కూడా ఏమి ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు మనం ఎప్పుడు కూడా అన్యాయంగా ఇతరులను బాధ పెట్టకూడదు అక్రమంగా మరి కొంతమంది ఏ కారణం లేకపోయినా శపిస్తూ ఉంటారు అలాంటివి మనకి ఏ విధమైన హాని కూడా చెయ్యు మనం భయపడక్కర్లేదు కానీ హేతు కలిగిన శాపాల విషయంలో మనము భయపడవలసిన వారంగా ఉన్నాం అంటే ఇతరుల చేత మనము ఆ దోషణలు పలికించుకునే విధంగా ఎదుట మనిషిని మనము బాధ పెట్టకూడదు సరే మనం వాక్య భాగంలోనికి వచ్చేద్దాం ఈ ఈ బిలాము యొక్క జీవితాన్ని మనం చూస్తే ఇతను రెండవ పేతృపత్రిక మనం చదువుకున్న వాక్య భాగంలో పదహారో వచనంలో చూస్తే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను దుర్నీతి వలన ఏం కలిగిందండి ఇతనికి బహుమానం కలిగిందట అంటే వాళ్ళని శపించడానికి ఆ బాలాకు ఇతనికి ఏమి ఎరవేశాడండి డబ్బు ఎరవేశాడు ఆ బహుమానం ఇస్తాను నీకు డబ్బు ఇస్తాను బంగారం ఇస్తాను ఘన తెస్తానంటే ఈ బిలాం ఏం చేస్తున్నాడు దేవుని మాటను పక్కన పెట్టి ఏం చేస్తున్నాడండి ఆ రాజు వెంట వెళ్ళిపోయి ఆ ప్రజలను శపించాలనుకున్నాడు అయితే మరి దేవుడు శపించనిచ్చాడండి క్షపించబడనీయలేదు ఎందుకు ఆ గాడిదను దేవుడు వాడుకొని ఆ గాడిద ద్వారా ఈ బిలామి యొక్క ప్రవర్తనను మరి గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము దేవుని యొక్క ఆ కృపలో ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఏ శాపము కూడా మనల్ని ఏమీ కూడా చేయలేదండి ఎందుకంటే దేవుడు మనల్ని అటువంటి ఆ పరిస్థితుల్లో మనల్ని పడనివ్వరు అయితే మనమేం చేయకూడదు మనం ఏం చేస్తూ ఉంటాం కోపం వచ్చినప్పుడు ఇతరులను శిస్తూ ఉంటాం మరి ఆ శాపము శపించటం అనేది సైతానికి సంబంధించినది అందుకే మనం ఎవరిని కూడా ఏం చేయకూడదండి శపించకూడదు మనం ఎప్పుడు ఏం చేయాలి దీవిస్తానే ఉండాలి అందుకే శత్రువులను కూడా ఏం చేయాలంటండి దీవించాలట మనకిష్టమైన వాళ్ళని దీవించడమే కాదు మన శత్రువులను కూడా మనం ఏం చేయాలండి దీవిస్తూ ఉండాలి ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్న సరే మనం ఏం చేయాలండి మనం దీవెన వచనాలే పలకాలి తప్ప మన నోటు నుండి శాప వచనములు రాకూడదు బిలాము ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు బాలాకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడండి అలాగే ఈ బిలాము దుర్నీతిని ఆధారం చేసుకున్నాడు అని ఉంది అంటే తను ఏమనుకున్నాడు నాకు దేవుని శక్తి ఉంది నేనేం చెప్తే అది జరిగిపోద్ది నేను ఎలా చేస్తే అలా జరిగిపోద్ది కాబట్టి నేను ఏమైనా చేసేస్తాను అనుకున్నాడండి మనము కూడా అనుకోవచ్చు మనం కూడా అనేక సార్లు ఈ దుర్నీతి అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తూ ఉంటాం మనం చేసే ప్రార్థనలకి కొన్నికి అర్థం పద్ధం ఉండదు ఎవరి మీదన్న కోపం వచ్చిందనుకోండి తెగ ప్రార్థన చేసేస్తాం వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు నువ్వేంటో చూడు ప్రవ్వా వాళ్ళ సంగతి ఏంటో తేల్చే ప్రవ్వా ఇలాంటివి కాదండి మనం చేయాల్సిన ప్రార్థన ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనము దీవించాలి అంతేకాదు వాళ్ళకి కనువిప్పు కలిగేలాగా మనం ప్రార్థించాలి తప్ప ఎదుటి వాళ్ళ యొక్క కీడు కోరుతూ మనం ప్రార్థించకూడదు అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వల్సిన వారంగా ఉన్నాం ఈ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఎందుకు ప్రేమించాడంటే దేవుడు నాతో నాతో ఉన్నాడు దేవుడు నాకు కనబడతాడు దేవుడు నాతో మాట్లాడతాడు ఇంకా నాకు తిరిగేముంది నేను ఏం చెప్తే జరిగిపోద్ది కదా నేను ఎలా ప్రార్థన అలా జరిగిపోద్దు కదా ఓకే నేను వెళ్ళిపోతాను ఇస్రాయల్ని క్షపించేస్తాను అనుకున్నాడు కానీ దేవుడు సాగనిచ్చాడండి సో దేవుని నీతిని మనం ఆధారం చేసుకొని దుర్నీతి వైపు అడుగులు వేస్తే దేవుడు అస్సలు మనల్ని సహించాడు మరి ఈ బిలామును చంపడానికి ఎవరిని పంపించాడంటండి దేవుడు దేవుని యొక్క దూతను పంపించారట ఇప్పుడు అవన్నీ మనం చూసామంటే టైం సరిపోదు సో దేవుని యొక్క దూత ఎలా వచ్చిందట ఖడ్గం పట్టుకొని వచ్చిందంటండి ఖడ్గం పట్టుకొని బిలామును చంపడానికి వచ్చిందట ఇతను ప్రవక్తే అనేక మంది ఇతని ద్వారా మేలు పొందుతూ ఉన్నారు కానీ దుర్నీతి అనేది ఎవరిలో ఉన్న దేవుడు సహించడు ఒక విశ్వాసలో ఉన్న సహించడు ఒక పాస్టర్లో ఉన్న సహించడు లక్షలాది సంఘాన్ని నడిపే పాస్టర్నైనా దేవుడు సహించడు దేవుని న్యాయము న్యాయమే కాబట్టి ఈ దుర్నీతి అనేది పాపమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుని నీతిని మనం ఆధారం చేసుకుని దుర్నీతిని మనము చేయకూడదు దేవుని యొక్క కృపను మనము వ్యర్థముగా ఉపయోగించకూడదు ఈ బిలాము చేసిన పని అదే సో ఇంకా కొంచెం మనం ముందుకెళ్దామండి పదిహేనవ వచ్చిన మనం చూస్తే తిన్నని మార్గమును విడిచిన బీరు కుమారుడైన బిలాము పోయిన మార్గము బిలాము మార్గము అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి ఒక వాక్య భాగం చూద్దామండి యోధా పత్రిక మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం ముందుంటుందండి పత్రిక మొదటి అధ్యాయము పదకొండ వచనాన్ని చదువుకుందాం యోధా పత్రిక మొదటి అధ్యాయము పదకొండ వచనాన్ని చదువుకుందాం అయ్యో వారికి శ్రమ వారి కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి ఇదొక వాక్య భాగం అండి తర్వాత మరి వాక్య భాగం మనం చూద్దాం ప్రకటన గ్రంథము నెక్స్ట్ పేజ్ అండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం ప్రకటన రెండు పద్నాలుగు అయినను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు ఇక్కడ బిలాము గురించి రెండు విషయాలు చూస్తున్నాం ఒకటి ఏంటంటే బిలాము మార్గము రెండవది బిలాము బోధ ఏంటండి బిలాము చేసిన పనులు బిలాము మార్గము బిలాము బోధ సో ఈ బిలాము మార్గం ఏంటి దుర్నీతిని ఆశ్రయించాడు దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకుని దుర్నీతి వైపు తన అడుగులు వేస్తూ ఉన్నాడు దుర్నీతి మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు వద్దన్న మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు రెండవదిగా బిలాము బోధ ఈ బిలాము బోధ ఏంటో ఒక్కసారి చూద్దామండి సంఖ్యాకాండము ముప్పై అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం ఓకే చాలండి ఈ బిలాము ఏం చేశాడటండి బిలాము మాటను బట్టి సో దేవుడు శపించొద్దన్నాడు అయిపోయింది దేవుడు ఇంకా శపించడానికి అవకాశం లేదు సో బాలాకు ఇంకా డబ్బు ఎరవేశాడు నువ్వు నీకు డబ్బు ఇస్తాను బంగారం ఇస్తాను నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటే బిలాము ఒక ఆలోచన చెప్పాడంటండి రాజుగారికి ఏం ఆలోచన చెప్పాడంట దేవుడు పాపాన్ని సహించరు కాబట్టి ఏం చెప్పాడు మరి ఒక మంచి భయంకరమైన దుష్ట ఆలోచన తను చెప్పాడు ఏంటంటే ఒక తెలివైన యుక్తి కలిగిన ఆలోచన అనమాట ఏం చెప్పాడంటే ఆ రాజుకి మీ దేశంలోని అందమైన స్త్రీల్ని ఇస్రాయేలీలకు ఎరవేయమన్నాడు ఆ విధంగా పాపం జరిగినప్పుడు ఏమొస్తుందండి దేవుని ప్రజలైనా దేవుని ప్రవక్తలైనా ఎవరిలో ఉన్న దేవుడు ఊరుకోలేదు ఊరుకోరు కూడా బిలాముని దేవుడు ఊరుకోలేదు ఇస్రాయేలీ ప్రజలను కూడా దేవుడు ఊరుకోడు అందుకని బిలాము ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇస్రాయేలీల చేత పాపాన్ని చేయించడం సో ఆ రాజు ఏం చేశాడు వెంటనే తను కొంతమంది స్త్రీలను తీసుకుని వెళ్ళి ఇస్రాయేలీల దగ్గరికి పంపించినప్పుడు ఇస్రాయేలీలు ఏం చేశారట మోయాబు స్త్రీలతో వ్యభిచారం అనేది చేశారు వెంటనే దేవుని కోపము ఇక్కడ కొన్నిసార్లు దేవుని కోపం అని ఉండదండి దేవుని ఉగ్రత కోపానికి ఉగ్రతకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కోపం అనేది ఏంటంటే కొంచెం సావధానంగా ఉంటుంది ఉగ్రత అంటే అది మనం బేర్ చేయలేం దాన్ని మనం భరించలేమన్నమాట సో వెంటనే దేవుని ఉగ్రత మరి దిగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఇదే సంఖ్యాకాండంలో ఇరవై ఇరవై మూడవ అర్చం ఇరవై నాలుగవ అధ్యాయం అనుకుంటండి ఒకసారి చూద్దాం ఓకే ఇరవై ఐదవ అధ్యాయం చూద్దాం సంఖ్యాకాండంలో ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నారండి ఇస్రాయలీలు షిట్టిమలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇస్రాయలీలు బయలు పేరుతో కలుసుకొని నందున వారి మీద ఏహోవా కోపము రగులు సో దేవుని యొక్క కోపము మరి ఎంత భయంకరంగా రగులుకుందో మనం చూస్తూ ఉన్నామండి ఆ తర్వాత ఇరవై నాలుగు వేల మంది చనిపోయినట్లుగా వాక్య భాగంలో ఉంటుందండి వచనం తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయారు ఎప్పుడైతే ఈ వ్యభిచారం జరిగిందో అక్కడ ఇన్స్టెంట్గా దేవుని ఉగ్రత అనమాట ఈ హోవా కోపం ఏమైందంటే రగులు కొందనమాట తెగులు స్టార్ట్ అయిపోయింది అది ఏం తెగులో ఎవరికీ తెలియదు తెగులు స్టార్ట్ అయిపోయి ఎంతమంది చచ్చిపోయారండి ఇరవై నాలుగు వేల మంది ఎవరి వలన ఒక్క బిలాము బోధ వలన ఇరవై నాలుగు వేల మంది చనిపోయారట సో ఎంత భయంకరమైన పరిస్థితి బిలాము బోధలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి వ్యభిచారము లేకపోతే జారత్వము రెండవది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లుగా ఇస్రాయేలీలను ప్రోత్సహించారట సో ఈ రెండు విషయాలు కూడా దేవుడు సహించలేని పాపాల్లో ఈ రెండు పాపాలు కూడా చాలా మెయిన్ పాపాలు అనమాట వ్యభిచారము కానీ జారత్వము కానీ ఇది దేవుడు అసలు భరించలేని భరించలేని విషయం అనమాట ఇన్స్టెంట్గా దేవుని కోపం రగిలిపోద్ది ఇన్స్టెంట్గా దేవుని ఉగ్రత రగిలిపోద్ది సో మనము ఈ బిలాము బోధలో ఈ బిలాము నేర్పించిన బోధ వల్ల ఇస్రాయేలీలందరూ కూడా ఎంతోమంది ఇరవై నాలుగు వేల మంది చనిపోయారంటే మాట్లాడి ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి యొక్క దోషము వల్ల ఒక వ్యక్తి యొక్క ధనాపేక్ష వల్ల ఇరవై నాలుగు వేల మంది ఇన్స్టెంట్గా ఒక్క దినాన చనిపోయారు సో దేవుడు సహించలేని పాపము వ్యభిచారము కాబట్టి ఆ మనసులో కూడా ఆ పాపపు తలంపులు మనకు ఉండకూడదు మన శరీరాలు దేవుని ఆలయం కనుక ఎలా కాపాడుకోవాలండి పరిశుద్ధంగా కాపాడుకోవాలి అందుకని జారత్వం గురించి ఏముంటుందంటే ప్రతి పాపమంట దేహం వెలుపల జరుగుతుందంట ఈ చారత్వము వ్యభిచారం అన్నది దేహము లోపల జరుగుతుంది కాబట్టి అది దేవుడు సహించలేని పాపము సో మనము ఆ ప్రభు రాకడ పర్యంతము మన యొక్క శరీరాలు మన యొక్క మనస్సును ఎంతో పవిత్రముగా పరిశుద్ధముగా మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాము ఈ యొక్క బిలాము చేసిన పని ఆ దుష్ట ఆలోచన ఒక దుష్టమైన సలహా ఇవ్వడం వలన ఇస్రాయలీలో ఇరవై నాలుగు వేల మందిని మరి దేవుడు సంహరించేశాడండి సో దేవుడు ఊరుకోరు కాబట్టి ఎవరు ఊరుకున్నా ఊరుకోపోయినా దేవుని ఉగ్రత మాత్రం ఖచ్చితంగా దిగిపోతూ ఉంటుంది సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది సో ఈ బిలాము నేర్పిన బోధ రెండవదిగా మనం చూసాము విగ్రహములకు బలి ఇచ్చే వాటిని తినడం సాధారణంగా ఎవరన్నా మనకి ఇచ్చినప్పుడు అందులో తప్పేముందండి ఇప్పుడు అంతా కూడా వితండవాదాలు ఎక్కువైపోయినాయి కదా సో మనం వాటిని మనము ఏమాత్రము కూడా ఎంటర్టైన్ చేయకూడదు ఇప్పుడు ఎక్కువ ఏ వాక్య భాగం తీసుకుంటున్నారంటే గారికి దర్శనం వచ్చింది ఆ దుప్పట్లో అన్ని రకాలు ఉన్నాయి సో అది మనం ఏదైనా తినొచ్చు అనేది ఒక విషయం తర్వాత ఇంకేం చెప్తున్నారంటే దేవుడు ప్రార్థన చేస్తుంటే ఏదైనా పరిశుద్ధమైపోద్ది అనేది ఒకటి చెప్తున్నారు అలాగే ప్రభువారు ఒక వాక్యం చెప్పారు నోట్లో నుంచి వెళ్ళేది అపవిత్రపరిచిది కాబట్టి మనం ఏదైనా తినచ్చు అనే బోధలు ఎక్కువైపోయినాయి ఇవి బిలాము బోధలు ఈ వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది బిలాము బోధ అంటే వ్యభిచారము తప్పు కాదు జారత్వం తప్పు కాదు విగ్రహాలకు బలి ఇచ్చే వాటిని తినడం తప్పు కాదు పాపము కాదని నేర్పించేదే బిలాము బోధ బిలాము మార్గం కాబట్టి అది మనలో ఉండకూడదు మనం ఆ మనుషులను మెప్పించే వారం కాదు కానీ ప్రభువును మెప్పించే వారం ఉండాలి మనం దాన్ని ఖండితముగా రిజెక్ట్ చేయాలంతే ఖండితంగా ఖచ్చితంగా మనము దాన్ని ఏమాత్రము కూడా టచ్ చేయకూడదు సో దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకు బోధిస్తుంది కాబట్టి మనం కూడా అదే స్టాండర్డ్స్లో ఉండాలి బిలాము బోధ దుర్నీతి అనేది మనలో ఉండకూడదు సో ఈ వికెట్ ప్రాఫిట్ అంటే ఈ దుష్ట ప్రవక్త అతని పేరే ఆ దుష్టత్వం అనేది సూచిస్తుంది కాబట్టి ఈ బిలామ బోధను అనుసరించి ఇరువది నాలుగు వేల మంది చనిపోయారు అలాగే బిలాము వంటి వారం ఎవరమన్నా మనలో ఉంటే అది మనలో నుండి ఏం చేయాలండి తొలగించుకోవాలి ఎందుకు ఇలాగ అంటున్నారంటే ఎవరు మమ్మల్ని అంటున్నారని కాదు బిలాము ఏం చేశాడంటే అంటే వ్యభిచారం తప్పు కాదు జారత్వం తప్పు కాదు అని చెప్పేవాళ్ళు ఈనాడు చాలామంది ఉన్నారు సో అటువంటి వాటిని మనం ఏమాత్రము కూడా ప్రోత్సహించకూడదు మనం అలాంటి వారి మాటలు వినకూడదు ఇస్రాయలీలు ఆ బిలాము నేర్పిన బోధలో వెళ్ళి ఎంతమంది చనిపోయారండి ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఒక్క దుష్టుని యొక్క సలహా సో ఎవరి మాటలు మనం వింటూ ఉన్నాం ఏం మాటలు మనం వింటూ ఉన్నాం ఏం బోధలు మనం వింటూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యము దుర్నీతి అనేది మనలో ఉండకూడదు నీతి అనేది కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి దేవుడు మనకు కనబడి మాట్లాడినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదండి సో ఈ బిలాముకు దేవుడు కనిపిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు జరగబోయే విషయాలన్నీ తెలియచేస్తూ ఉన్నారు అయినంత మాత్రాన అతను సరైన ప్రవక్త కాదని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది ఈనాడు మనకు కూడా వివేచన జ్ఞానం ఉండాలండి ఎవరో ఏదో చెప్పేస్తున్నారంట ఎవరో ఏదో చూసి చెప్పేస్తున్నారంట ఎవరి దగ్గరకో స్వస్థలు వచ్చేస్తున్నాయంట అంటే జనాలు ఏం చేస్తున్నారండి తండాలుగా పరుగు పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అందరూ సరైన ప్రవక్తలు కాదు వాళ్ళు దైవిక శక్తి ఉన్నప్పటికీ అనేక మంది సరైన ప్రవక్తలు కాదు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రవక్తల విషయంలో కూడా మనం వివేచన కలిగి ఉండాలి బిలాము వంటి ప్రవక్తలు ఈనాటికి అనేక మంది మనకి తెలుసు మన మన ఎరుకులో అనేక మంది ఉన్నారు కాబట్టి అటువంటి వివేచన శక్తి మనకు ఉండాలి ఎవరి దగ్గర వారి బట్టి వారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎక్కడో ఏదో జరుగుతుందంటే వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సరైన విషయాలు కాదు బిలాము బోధ బిలాము మార్గము చాలా ప్రమాదము సకల దుర్నీతి ప్రమాదము ఈ దుర్నీతి మనలో ఉండకూడదు మనలో దుర్నీతి ఉంటుంది అయితే ఆ దుర్నీతికి పరిష్కారం ఏంటో ఒకసారి చూద్దామండి మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూద్దాం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము చాలని మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అంటే మనలో దుర్నీతి ఉంటుంది ప్రతి వ్యక్తిలో కూడా దుర్నీతి ఉంటుంది ఇందులో ఎవ్వరూ ఎక్స్క్లూజివ్ కాదు పాస్టర్ అయినా విశ్వాసైనా అందరికీ ఒకటే రూల్ అందరిలో దుర్నీతి ఉంటుందంట ఆ దుర్నీతి ఎలా పోతుందండి మన పాపములను మనం ఒప్పుకునే ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఈ దుర్నీతి పోవాలంటే ఏసు రక్తం ఒక్కటే మార్గము సో మనమందరము నిజాయితీగా ప్రభు దగ్గర ఒప్పుకొని ఈ దుర్నీతి నుంచి ప్రభా నన్ను విడిపించి నన్ను పవిత్రునిగా పవిత్రురాలుగా చేయమన్నప్పుడు ప్రభు క్షమిస్తారు దుర్నీతి నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తారు ఓకే ఈ దుర్నీతి పోయింది ఇప్పుడు మనకు ఎలాంటి నీతి కావాలండి ఆ వాక్య భాగం ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం సామెతలు పదకొండవ అధ్యాయము చాలం యథార్థమైన నీతి జీవదాయకము మనకున్న నీతి ఎలా ఉండాలండి యథార్థముగా ఉండాలి అంటే ఈ దుర్ ఈ బిలాం ఏం చేశాడు దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడు అంటే తన కష్టార్జితం కాదు ఊరికనే వచ్చేస్తున్న దానికోసం వెంట పడ్డాడు అలాగే మనకున్న నీతి ఎలా ఉండాలండి యథార్థముగా ఉండాలి మనకున్న కొంచెములో కూడా మనము నీతి కలిగి యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆ నీతి మనకి జీవదాయకం అంతేగాని దుర్నీతిని మనం అంటే నీతే కానీ మనం ఏం చేస్తున్నాం దానికి దుర్నీతిని దుష్టత్వాన్ని యాడ్ చేసినప్పుడు అది దుర్నీతి కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి మన నీతికి ఏం యాడ్ చేయకూడదు మన పైచ్యం యాడ్ చేయకూడదు బిలావుకి దేవుడు కనిపిస్తున్నాడు మాట్లాడుతున్నాడు కానీ తనకున్న నీతిని ఏమనుకున్నాడు నేను ప్రజలను శపించడానికి ఉపయోగిస్తాను అనుకున్నాడు కాబట్టి మనం ఎదుటివారిని పాడు చేయడానికి కానీ వారి ఆత్మీయ జీవితము కానీ శారీరక జీవితము కానీ మానసిక జీవితం మానసిక జీవితాన్ని కానీ మనం పాడు చేస్తే అది ఏమవుతుందండి దుర్నీతి అవుతుంది సో దేవుడు మన కనబడవచ్చు మాట్లాడవచ్చు ఆయనతో మనకి డైరెక్ట్ సంభాషణ ఉండొచ్చు ఆయనంత మాత్రాన మనము మానవులము దుర్నీతి పరులు మనం మనం గుర్తిరిగి మన దుర్నీతి నుంచి మనం విడిపించబడాలి సకల దుర్నీతి పాపము సో ఈ వారమంతా ఈ విషయాలను ధ్యానించుకొని ప్రభు కృపలో మనం సాగి ఆయన బల్లను మనము సమీపించదాం దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో దివించనుగాక ఆమె ప్రార్థన కృప తండ్రి పరిశుద్ధుడా మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం విన్న మాటలు మీరే మాలో ఫలింప చేయండి సకల దుర్నీతి పాపము అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం బిలామ యొక్క జీవితాన్ని మాకు జ్ఞాపకం చేసినారు ఏ విధముగా ప్రభా ఆ దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించి ఏ విధముగా తను నష్టపోయాడు అనేక మందిని ఇరవై నాలుగు వేల మందిని ప్రభా తండ్రి తన యొక్క సలహా ద్వారా మరి నష్టపరిచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం అటువంటి దుస్థితి మాలో నుండి తీసివేయండి యేసు రక్తమే సమస్త దుర్నీతి నుండి మన మమ్మలను పవిత్రులుగా చేస్తుంది కనుక మీ రక్తాన్ని అన్ని సమయాల్లో ఆశ్రయించి ప్రతి దుర్నీతి నుంచి విడిపించబడి మీరిచ్చే నీతికి మేము వారసులము కావడానికి మీ కృప మాకు దయచేయండి యథార్థమైన నీతి మాకు దయచేయమని విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచమని ఏ సునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్